ధనియాలు అంటే తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. వంటింట్లో పోపుల పెట్టెలో ఉండే ఔషధం ధనియాలు. కేవలం వంటింటి దినుసుగానే కాకుండా ధనియాలను ఔషధంగా కూడా వాడచ్చు. ఇటీవల జరిగిన అధ్యయనాల్లో ధనియాలు గ్యాస్ నుంచి ఉపశమనం కలిగించేదిగా పనిచేస్తుందని తేలింది. అలాగే రిఫ్రిజరెంట్ గా అంటే శరీరాన్ని చల్లపరిచేదిగా, డయూరిటిక్ గా అంటే మూత్రాన్ని జారీ చేసేదిగా, అలాగే లైంగిక శక్తిని పెంచేదిగా, అలాగే యాంటీస్పాస్మోడిక్ గా, హైపోగ్లైసెమిక్ గా పనిచేస్తుందని తేలింది. ఇన్ని సుగుణాలున్న ధనియాలను చూస్తుంటే ప్రకృతి ప్రసాదించిన ఒక వరంగా మనం భావించాలి. కొత్తిమీర మొక్క నుండి కాచే ఈ ధనియాల కాయలను ఎండబెట్టి తరువాత గింజల రూపంలో లేదా పౌడర్ రూపంలో వీటిని ఉపయోగించుకుంటారు. ధనియాల్లో అనేక పోషకాలున్నాయి. వీటి వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ధనియాల కషాయం తాగడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది. జలుబు, జ్వరం, దగ్గు, ఆయాసం, విరేచనాలకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కడుపులో ఏలిక పాముల్ని బయటకు పంపుతుంది. అలాగే ప్రకృతి పరంగా లభించిన ధనియాల్లో అనేక వైద్యపరమైన లక్షణాలు కలిగి ఉండడం వల్ల సహజ రూపంలో మనం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించవచ్చని అనేక పరిశోధనలు అధ్యయనాలు చెబుతున్నాయి. మధుమేహం రాకుండా నిరోధించడానికి, ఉన్న వ్యాధిని నయం చేయడానికి ధనియాలు పనికొస్తాయి. నిత్యం ధనియాల కషాయం తాగుతుంటే మధుమేహం అదుపులోకొస్తుంది. అలాగే టైఫాయిడ్ కు కారణమయ్యే హానికరమైన సాల్మోనెల్లా బ్యాక్టీరియాతో పోరాడే గుణాలు ధనియాల్లో ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆహారం వల్ల కలిగే అనారోగ్య సమస్యలకు ధనియాలు చక్కని పరిష్కారాన్ని చూపుతాయి. ఆయా సమస్యల నుంచి బయటపడాలంటే ధనియాల కషాయం తాగాలి. అలాగే పసుపులో ధనియాల పొడి లేదా రసాన్ని కలిపి మొటిమలపై రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి. ధనియాల కషాయాన్ని తాగితే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంటువ్యాధులకు కారణమయ్యే సూక్ష్మ క్రిములతో పోరాడే గుణాలు ధనియాల్లో ఉంటాయి. ధనియాలను తీసుకోవడం వల్ల వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరానికి అందుతాయి. దాంతో మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తగ్గుతాయి, శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.